परम शांति बेहद परिवार बेहद परम परम श्रेष्ठ आत्मलकु दिव्यमैनटुवंटि आत्मलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत बेहद परम परम महान आत्मलु चक्कगा जागृत अवस्थलो उंटू पुरुषार्थं चेस्तू ముందుకు వెళ్తూ ఉన్నారు అనుకుంటున్నాం. రోజు లైవ్ షో ద్వారా మనకు మంచి మంచి జ్ఞానం పాయింట్స్ మనకు కొత్త కొత్త టాపిక్స్ తోటి లభిస్తూనే ఉన్నాయి. ఈరోజు కొత్త టాపిక్ తోటి మనం జ్ఞానం యొక్క రహస్యాలను తెలుసుకుందాము. ఈరోజు ఓం అనే శబ్దం యొక్క రహస్యమును దీని యొక్క మహిమను తెలుసుకుందాము. దీన్ని ఎవరెంత అర్థం చేసుకుంటారు, ఎవరు ఇంకా దీని యొక్క వివరణ చెప్పారు, దీని గురించి ఈ టాపిక్లో మనం తెలుసుకుందాము. దీన్ని తెలుసుకొని జీవితంలో ఏ విధంగా ధారణ చేస్తారు అంత లాభము అనేది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్సిస్ అనేటువంటి ఒక శిష్యుడు మరియు గురువుగారు మధ్యన గురు శిష్యుల మధ్యన జరిగినటువంటి సంభాషణ. గురువుగారు ఆ శిష్యుడికి ఓంకారం యొక్క మహత్యాన్ని విశిష్టతను తెలిపారు. ఇది భక్తి మార్గంలో చెప్పినవే కదా అని అనుకోకుండా దీని యొక్క వివరణలోకి మనం వెళ్తూ ఉంటే ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి రహస్యాలు, స్థాపన రహస్యాలు, ప్రారంభం, సృష్టి ఆరంభం దాని గురించి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి అంటూ ఉన్నారు అనంతభాయ్. ఒకనొక సమయంలో ఘోరమైన రాత్రి ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. అతన్ని చూసినటువంటి రాజ్య యొక్క సిపాయిలు, ఏంటి ఇంత చీకట్లో ఈ రాత్రిలో ఏం చూస్తూ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆపి నిలదీసి అడగటం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఎవరినైతే ఆపారో ఆయన కొంచెం యువ అవస్థలో ఉన్నాడు, బ్రహ్మచారిగా అనిపించాడు ఆ సిపాయిలకి. ఆ సిపాయిలు అడిగిన దాన్ని బట్టి మీరేం చూస్తూ ఉన్నారు, ఈ యొక్క చీకటిలో ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని అడుగుతున్నారు కదా, నేను ఒక మంచి మహామంత్రం యొక్క వెతుకులాటలో ముందుకు వెళ్తూ ఉన్నా, దీని యొక్క సాధనతోటి నేను చాలా ధనవంతుడిగా సుఖ శాంతి సంపత్తిని ఇచ్చేటువంటి మంత్రం నాకు కావాలి అని వెతుకుతూ ఉన్నాను అని చెప్పాడు. ఇక ఇలాగే వెతుకుతూ వెతుకుతూ ముందుకు వెళ్ళిపోయాడు. తెల్లారింది. ఒక జ్ఞాని గురువు యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. దాని తర్వాత ఆ గురువు గారు ధనం కోసం, ప్రాప్తి కోసం తప్పకుండా నాకు గుప్తమైన మంత్రాన్ని ఇస్తాడు అనే గురి ఆ యొక్క బ్రహ్మచారికి అనిపించింది. తన యొక్క కర్తవ్యాన్ని, ఇక చేయాల్సినటువంటి సేవను ప్రారంభించాలి, పురుషార్థం ప్రారంభించాలి అనుకున్నాడు. ఎవరికైనా సరే ఆధ్యాత్మిక ప్రయోజనాలతోటి ప్రారంభం చేస్తే గురువుకి సుఖాన్ని, గురు సేవ చేస్తే గురువు కూడా సంతోషించి మంత్రం అనేది ఇస్తూ ఉంటారు. అప్పుడు ఇక ఆ యొక్క బ్రహ్మచారి గురువు దగ్గరికి వెళ్ళారు. గురువుని అడగటం జరిగింది, సరే నీకు ఆధ్యాత్మిక మంత్రం కావాలి అంటే నువ్వు కొద్ది రోజులు అగ్ని యొక్క పూజ చెయ్యి అని చెప్పాడు శిష్యుడితోటి, కొత్తగా వచ్చిన ఆ శిష్యుడితోటి గురువు. కొన్ని సంవత్సరాలు అతను గురువు గారు చెప్పినట్లుగా అగ్ని పూజ చేశాడు, గురువు గారికి సేవ చేస్తూ ఉన్నాడు. ఇంకా గుప్త మంత్రాన్ని తెలుసుకోవాలని ఉత్సుకతోటి గురువు గారిని అడిగాడు, ఏ గురూజీ, నేను చాలా సంవత్సరాల నుండి అగ్ని పూజ చేస్తూ ఉన్నాను, దయచేసి నాకు ఆ గుప్త మంత్రాన్ని ప్రసాదించరా, చెప్పరా అని అడిగాడు. గురువు అంటూ ఉన్నారు,
करेक्टे अवन चाल संवत्सरा तपस्व नीक चुपता अदी अवि मंत्र ओम अच्छा शिष्युड़ इंतकाल तरवा विपचना आयोक मंत्र प्रत्येकता एमी अग चूस्त उ सर ओमन चपार कदा जपम चाको अंदर की तेस विषय ओम ओक उपयोग अंदर ओम चाल मंत्रा जपन चू उ इध प्रत्येक अने आलोचना वाली वह शिष्युड़ गुरु दी वे हे गुरुदेवा मेरु नाकु आ मंत्राने इच्चारु अदि नाकु प्रत्येकमैनटुवंटि गुप्तमैनटुवंटि मंत्रमु अनि नाकु अनिपिंचलेदु प्रति ओक्करू दीनि गुरिंचि तेलुसु इदि गुप्त मंत्रम एट्ला अयिंदि अनि अडिगाडु गुरुगारु आ करेक्टे सरे नीकु इंकोक गुप्तमैन मंत्रान्नि इस्तानु कानी दानिकंटे मुंदु నువ్వు ఒక చిన్న పని చేయాలి అని అన్నాడు. ఏంటి గురుదేవా అని అన్నాడు శిష్యుడు. అప్పుడు ఆ గురుగారు ఒక రాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి ఆ శిష్యుడి యొక్క చేతిలోకి ఇచ్చి దీని బజారుకి తీసుకొని వెళ్ళు, దీని విలువ ఎంతో తెలుసుకొని రా, కానీ దీన్ని అమ్మద్దు అని చెప్పాడు. ఇక శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి బజార్లో వెళ్తూ ఉండగా ఒక కూరగాయల అమ్మే దుకాణం దగ్గరికి వెళ్ళి ఈ రాయి విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ కూరగాయల అమ్మే అయినా రాయిని చూసి దీనికి ఒక 5 కిలోలు ఆలుగడ్డలు వస్తే తీసుకొని వెళ్ళు అని అన్నాడు. ఇంకా బట్టల దుకాణం దగ్గరికి వెళ్ళి ఆయనకి చూపించి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇక ఆయన చూసి నా దుకాణంలో కొంత సొమ్ము నేను కొన్ని బట్టలు గాని కొంత సొమ్ము గాని ఇవ్వగలను అని అన్నాడు ఆయన. తరువాత ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇదేది ఖరీదైన రాయా విలువలేని రాయా నాకు అర్థం కాలేదు అనుకుంటూ చివరికి ఒక వేష దగ్గరికి వెళ్ళాడు. ఆ వేష దీన్ని చూసి ఇది నా కాలి యొక్క గజ్జలు సానబెట్టుకోవడానికి పనికొస్తది, దీనికి తగ్గ ధనాన్ని ఇస్తాను తీసుకొని వెళ్ళు అని చెప్పింది. కాదు నేను ఇది అమ్మను అని అన్నాడు. తరువాత ఇది పనికిరాని రాయి, ఇంతకంటే ఏమి విలువ చేస్తుందని కూడా అన్నదామె. తరువాత ఆ శిష్యుడు దాన్ని ఒక బంగారం దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయిని అమ్మాలని ప్రయత్నం చేశాడు. ఆ యొక్క వజ్రాల వ్యాపారి దాన్ని అడిగాడు అన్నమాట, ఈ రాయి నీకు ఎక్కడ లభించింది అని. అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు, నాకు మా గురువు గారు ఇచ్చారు అని చెప్పాడు. అప్పుడు అతను అన్నాడు, ఇది చాలా విలువైనటువంటి రాయి, ఇది సాధారణమైనది కాదు, ఇది ఉంటే రాజుగారి దగ్గర కన్నా ఉండాలి, లేకపోతే రాజుగారు ఏ గురువు కన్నా దాన రూపంలో దాన్ని ఇచ్చి ఉండొచ్చు, దీనికి విలువ కట్టడం అనేది సాధారణం సాధారణమైన విషయం కాదు, ఇది చాలా విలువైనది అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ రాయిని శిష్యుడికి వాపస్ ఇచ్చేశాడు. శిష్యుడు వాపస్ తీసుకొని ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇక్కడ గురువుగారు ఎప్పుడు ఏది ఇచ్చినా వారి యొక్క అర్హతను బట్టి మానసిక స్టేజ్ని బట్టి ఇస్తారు అని ఇక్కడ అర్థమవుతూ ఉంది. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాయి ఇచ్చేసి మరి గురువుగారిని ఒకటే అడిగారు, గురుదేవా దీని విలువ మీకు తెలియదా అని. నాకు తెలుసు, ప్రజలు ఏమన్నారో చెప్పు అన్నాడు. ఎవరు ఏ విధంగా అన్నారో ఎంత దీనికి విలువ చెప్పారో అదంతా కూడా ఆ శిష్యుడు గురువుగారికి చెప్పడం అనేది జరిగింది. ఎవరు దీనికి ఇంత మహత్యాన్ని ఇవ్వలేకపోయారు అని అన్నాడు. ఈ విషయం మీకు తెలిసింది కదా, ఎంతవరకైతే ఎవరు దేని విలువ తెలుసుకుంటారో దానికి ఆ వాళ్ళు విలువ కట్టగలుగుతూ ఉంటారు. మరి సాధారణమైనటువంటి కూరగాయలు అమ్ముకునేవాడికి బట్టలు అమ్ముకునేవాడికి ఈ ఒక వజ్రం యొక్క విలువేం తెలుస్తుంది, బంగారం వ్యాపారం చేసేవాడు కాబట్టి ఆయనకి వజ్రం యొక్క విలువ తెలిసింది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకుంటూ ఉండాలి కదా అంటూ
ఆయన చెప్పాడు ఇక్కడ కూడా మనము ఓం అనే పాఠం మంత్రం నీకు చెప్పాను ఓం యొక్క అర్థము నీకు తెలియలేదు వినే వాళ్ళు కూడా దాని అర్థాన్ని ఎవరు ఎంతగా తెలుసుకుంటారో అంతగా ధారణ చేయగలరు ఒక్కొక్కడికి ఒక్కో విధంగా దీని విలువ తెలుస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది అప్పుడు శిష్యుడు తన తప్పు తెలుసుకొని గురుగారు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు ఇప్పుడు చెప్పండి గురుదేవ ఓం యొక్క అర్థం ఏమిటి ఓం అనేది ఒక అక్షరమా అని అంటే అప్పుడు గురుదేవులు చెప్పడం బిగిన్ చేశారు ఓం అంటే ఒక శబ్దం ఒక అక్షరం కానీ దీనిలో మూడు ధ్వనులు ఉన్నాయి ఓం అంటేనే ఈశ్వరుడికి ప్రతీక ఓం అంటే ప్రణవనాదం దీని యొక్క మాధ్యమంతోటే ఈశ్వరుని ప్రార్థన చేస్తూ ఉంటారు ఎలాగా ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం నమో వాసుదేవాయ ఇలాగా మంత్రాలు ప్రదానికి కూడా ఫస్ట్ ఓం అనేది పెట్టడం జరుగుతుంది అదే విధంగా మరి ఓం యొక్క అర్థాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాము శిష్యుడికి గురువు ఒక అమూల్యమైనటువంటి విషయం చెప్పారు కదా ఎవరుగా ఎవరు దీని విలువని చెప్పలేరు అంటే ఇచ్చేవాళ్ళు ఏ భావంతో ఇచ్చారో తీసుకునేవాళ్ళు ఎలా దాన్ని తీసుకుంటూ ఉన్నారో దానిపైన ఆధారపడి ఉంటుంది గురువు ఏ భావంతో ఏ శక్తితోటి ఇస్తున్నారో ఏ సంకల్పంతో శిష్యుడికి దానం చేశాడో అది మనం చూడాలి ఈ భావన శిష్యుడి యొక్క కళ్యాణం కోసమే ఈ మంత్రం ఇచ్చాడా అనేది కూడా గమనించాలి దీనిలో ఒక శక్తి అనేది ఉంటుంది దీని అర్థం తెలుసుకోకుండా కామన్ వర్డ్గా అనుకుంటే దాని యొక్క ప్రభావం అనేది తెలియదు ప్రభావం అనేది కూడా అసలు రానే రాదు అందుకని మనం తెలుసుకోవాల్సినవి మనకు తెలియనివి ప్రపంచంలో కూడా చాలా ఉంటాయి ఏదో ఒక మాటను సాధారణంగా తీసి పారేయకూడదు అంటున్నారు అన్నయ్య ఇప్పుడు దీన్ని ఉపయోగించి దాని లాభాన్ని పొందాలి మనకు ఇలాంటి కథాంశాల ద్వారా కూడా మనుషులు ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనేది మనకు తెలుస్తుంది అంటే ఏంటంటే ఎంత బుద్ధి ఉంటుందో అంతవరకే అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు ఇక్కడ ఈ యొక్క ఓం యొక్క మంత్రాన్ని అర్థాన్ని కార్తికేయుడు బ్రహ్మాజీకి బ్రహ్మదేవుడికి చెప్పినట్టు ఇక్కడ కథ అనేది ఉంది హూ ఎక్స్ప్లెయిన్ మీనింగ్ ఆఫ్ ఓం ఇంపార్టెంట్ స్టోరీ ఓం యొక్క అర్థము కార్తికేయుడు యొక్క కథ కార్తికేయుడు దేవతల యొక్క సేనాధిపతి చాలా బహదూరి బుద్ధి బలం తెలివితేటలో ఉన్నవాడు బుద్ధిశక్తి గురించి ఈయన ఈ యొక్క కథ ద్వారా మనకు తెలుస్తుంది ఒకసారి కార్తికేయుడు బ్రహ్మగారిని బంధించేశాడు దీనికి కారణం ఏంటి అని సమస్త సృష్టి కూడా ఆగిపోయింది దేవతలందరూ కూడా బ్రహ్మాజీతో పాటు శివుడి దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి విషయం అడిగారు శివుడు అనేక మరి కారణం ఏంటి ఇక్కడికి రావటానికి బ్రహ్మని ఇలా బంధించటానికి అని అడిగాడు అంటే ఏ శివ నీ యొక్క కుమారుడు కార్తికేయుడికి శిక్షణ ఇవ్వమని నా దగ్గరికి పంపించావు నేను ఆయనకి శిక్షణ ఇస్తూ ఓం యొక్క అర్థాన్ని నేర్పుతూ ఉన్నా అంతలోకే నీ కుమారుడు ఓం యొక్క అర్థం చెప్పు అని అడిగాడు నేను అన్నాను ముందు ఓం అనే మాటను రాయటం నేర్చుకో తరువాత దాని యొక్క అర్థం నీకు తెలుస్తుంది నేను చెప్తాను అన్నాడు ఇక ఆ మాటకి కార్తికేయుడు నా చేయి పట్టుకున్నాడు ఇక నన్ను కొట్టడంలో వెనకాడడు అని అనిపించింది ఎందుకంటారా పుట్టిన 7 రోజుల యొక్క వయసులోనే తారకాసుణ్ణి చంపేసినటువంటి నీ కుమారుడు అంత ఉద్దండుడే ఇక నన్నేం లెక్క చేస్తాడు నాకు అర్థమైపోయింది నేను అప్పుడు ఓం యొక్క అర్థాన్ని 12,000 ఛందస్సులో ఓం యొక్క అర్థాన్ని చెప్పాను ఆయన కార్తికేయుడు సంతృప్తి చెందలేదు అప్పుడు నాతోటి అన్నాడు హే బ్రహ్మదేవ నీకు అసలు ఏమీ తెలియదు అని అనేశాడు అనేసి నన్ను తాళతోటి కట్టేశాడు
నీ దగ్గరికి తీసుకొచ్చాడు, నేను నిలబడ్డాను అని అన్నాడు. ఫస్ట్ నేను అర్థం చేయించాను, కానీ నాకు అర్థమైనంత వరకు నేను చెప్పాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంత చిన్న వయసులోనే అంత తెలివితేటలు కలిగినటువంటి కార్తికేయుని చూసి శివుడు చాలా ఖుషి అయిపోయాడు. అప్పుడు శివుడు కూడా 12,000 శ్లోకాల్లో దీని అర్థం ఉందని చెప్పాడు. అంటే 12,00,000, 1,12,00,000 శ్లోకాల్లో దీని యొక్క అర్థాన్ని వివరించాడు శివుడు. కార్తికేయుడు అన్నాడు, ఇది తప్ప నేను అంటాం, అంటే బ్రహ్మగారు చెప్పిందోనో కొంత. కార్తికేయుడు శివుడితో అంటూ ఉన్నారు, 1,200,000 శ్లోకాల్లో దీని యొక్క అర్థం ఉంది అని. పితాశ్రీ అంటూ శివుడితో చెప్పాడు, మరి బ్రహ్మదేవుడికి ఏం తెలుసు, తెలియదు అన్నమాట, నాదేం తప్పు కాదు కదా అని అన్నాడు. శివుడు కూడా కార్తికేయుడి యొక్క వ్యంగ్య భాషను అర్థం చేసుకొని దీని యొక్క అర్థాన్ని ఇంత చక్కగా తెలుసుకున్నాడు నా కొడుకు అని సంతోషపడ్డాడు. శివుడికి కూడా ఇన్ని అర్థాలు ఉన్నాయని తెలియదేమో అన్నట్టు వ్యవహరించాడు. దీని గురించి శివుడికి కూడా ఒక కోపం అనేది వచ్చింది. తన పుత్రుడు ఇంత శక్తిశాలి బుద్ధిమంతుడని చూసి హృదయంలో కూడా ప్రసన్నము అయ్యాడు. అయితే వెంటనే అన్నాడు, ఈ యొక్క శబ్దంలో ఎన్ని అర్థాలు ఉన్నాయి అని అడిగాడు. కార్తికేయుడు అప్పుడు అన్నాడు, కార్తికేయుడు అంటూ ఉన్నాడు, 12,000,000 అనగా 1,20,00,000 అర్థాలున్నాయి, అన్నీ ప్రతిపదార్థాలుగా ఉన్నాయి అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి శివుడు కార్తికేయుడి యొక్క తెలివితేటలకు చాలా చాలా ఖుషి అయిపోయాడు. ఇంత చిన్న కార్తికేయుడు తన తండ్రి యొక్క ఒడిలోకి వెళ్ళి కూర్చున్నాడు. శివుడికి ఓం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయమే ఆ గురువుగారు ఆ శిష్యుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. దేవతల సేనాపతి అయిన కార్తికేయుడు భగవంతుడు అయినటువంటి అశుతోషునికి ఓం యొక్క అర్థం చెప్తున్నాడు. అశుతోష్ అంటే ఎవరు? శివుడు, బ్రహ్మ. వాళ్ళకే ఓం యొక్క అర్థాన్ని చెప్తున్నాడు. ఓం అంటే ఒక అక్షరం, ఒక శబ్దం, ఒక ధ్వని, ఒక నాదం కూడా. అందుకనే ప్రణవనాదం, అక్షర బ్రహ్మ, ఓంకారం, ఓం అంటూ ఉంటారు. అయితే ఓంలో 3 ధ్వనులు వస్తూ ఉంటాయి, అది ఆ ఉ మరియు మ. ఆ ఉ మ ఎప్పుడైతే ఆ ఉ ఆ మరియు ఉ కలుస్తుందో మధ్యలో మ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మరి ఓం అనేది ఎలా తయారైందో చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వారి యొక్క మాతృభాషలో ఏదన్నా కానివ్వండి, తమిళం, తెలుగు, హిందీ, సంస్కృతం ఏదన్నా కానివ్వండి, అనేక భాషలు ఉన్నాయి కదా ఈ స్థూల ప్రపంచంలో, ఏమన్నా కానివ్వండి, వాళ్ళు ఉచ్చారణ చేసేటప్పుడు నోటితోటి పలికేటప్పుడు అంటే నోరు ఓపెన్ చేసి మాట్లాడేటప్పుడు స్వాభావికంగా అకారం అనేది ధ్వని వస్తుంది. ఫస్ట్ అకారం ఉచ్చారణ చేసినప్పుడు నోరు తెరుచుకోవటం, మకారం పలికినప్పుడు నోరు మూసుకోవటం, రెండు పెదాలు కలవటం, ఈ రెండింటి మధ్యలో సగం తెరుచుకొని సగం మూసే విధంగా ఉకారం వస్తూ ఉంటుంది అని స్పష్టంగా ఈ విధంగా చెప్పాడు. అంటే ఈ యొక్క ఉకారం అనేది నైసర్గిక ధ్వని వినిపిస్తూ ఉంటుంది. అంటే నోటిని తెరిచినప్పుడు ఆ, మూసేసినప్పుడు మా, రెండింటి మధ్య స్వరూపంలో ఉ ధ్వని అనేది వినిపిస్తుంది అని. ఇది అందరికీ చాలా వరకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, గురువులు కూడా చెప్పేవాళ్ళు. ఇక్కడ ఈ యొక్క విషయం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము, అన్ని భాషల్లో కూడా అన్ని ధ్వనుల్లో కూడా
ఈ స్వరము అంటే అచ్చులు అల్లులు అనేవి ఉంటాయి. దీనికి ఓంకారం అనేది అంతర్గతంగా అన్నిటికీ ఒకటే విధంగా ఉంటుంది. అసలు ఓం అనేది ఒక విశిష్టమైనటువంటి ధ్వని. ఓం ఈశ్వరుడికి ప్రతీక కూడా. మాండుకోపనిషత్తులో దీని గురించి చెప్పడం జరిగింది. దాని అనుసారంగా జాగృత అవస్థలో సమగ్ర జాగృతి ఓంకారంతో సృష్టి ప్రారంభమైంది. ప్రథమ మంత్రము ప్రథమ నాదం అని వర్ణించారు అక్కడ. మళ్ళా సమస్త స్వప్న అవస్థలో కూడా ప్రపంచం ఊకారంతో ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఆ అనేదనో జాగృత అవస్థలో అకారం ఉంటూ ఉంటుంది. ఇక్కడ స్వప్న అవస్థలో ఉకారం అనేది ఉంటుంది. ఇంకా సుషుప్తి స్టేజ్లో మకారంతో అభివ్యక్తమవుతుంది అని వర్ణించారు. సంపూర్ణంగా ఈశ్వరుడు అంటే జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ ఈ మూడింటి ద్వారా పరమాత్మని యొక్క స్మృతి, నామస్మరణ, చింతన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది, స్థూలంగాను సూక్ష్మంగాను. అందుకనే ఆ ఉమ ఓం అని ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రశక్తి, శబ్దశక్తిగా దీన్ని చెప్తూ ఉంటారు. ఓంకారం ఈశ్వరుడు యొక్క నిర్గుణ స్వరూపానికి ప్రతీక. మాండుకోపనిషత్తులో ఇది కూడా స్పష్టంగా వర్ణించారు. ఓం అవస్థ బ్రహ్మకు గుర్తుగాను అంటే ఆత్మ ఉత్పత్తి బ్రహ్మను బ్రహ్మ చేస్తాడు, సృష్టికర్తగా చెప్తారు. మళ్ళా దేనితో తయారవుతుందో అదే విలీనమైపోతూ ఉంటుంది. అక్కడ ఓంలో మూడు అక్షరాలు ఉన్నాయి కదా, మూడు మంత్రాలు ఉన్నట్టే. శాంతికి గుర్తు ఇది, ఉత్పత్తికి గుర్తు. మళ్ళా విలీనమవుతుంది అంటే ఇంకా రెండు ఓంకారంలో ఉండేటువంటివి, ఆ అంటే బ్రహ్మ, మా అంటే మహేశ్వరుడు, ఊ అంటే విష్ణువు అని చెప్తూ ఉంటారు. త్రిదేవులకి, త్రిమూర్తులకు, సృష్టి స్థితి లయాలకు గుర్తుగా ఈ శబ్దాన్ని వర్ణిస్తూ ఉంటూ ఉంటారు. నిర్గుణ బ్రహ్మకు ప్రతీక అంటూ ఉంటారు. ఓంకారాన్ని ఉచ్చరించేటువంటి సమయంలో అది ఎంత పర్సంటేజ్, దాని యొక్క మాత్ర పవరు అనేది ఎలా ఉంటుందో కూడా కొన్ని శాస్త్రాల్లో వర్ణించారు. ఈ విధంగా దాని అనుసారంగా కూడా ఉపాసన చేసేటువంటి సమయంలో ప్రతి ఒక్క మంత్రానికి ఓం అనే ఉచ్చరణ యొక్క ఆధారంతో శ్లోకం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సూక్ష్మంగా మానసికంగా స్థితిని పెంచేది సూక్ష్మ ప్రపంచంకు, కారణ ప్రపంచంనకు దీని లోపల మళ్ళా విలీనమైపోతూ ఉంటుంది. దీని యొక్క అతిక్రమణ కేవలం శాంతి, నిర్గుణ శివం అనేది చెప్పచ్చు. అద్వైత ఆత్మలోపల స్థిరంగా కూడా ఉంటుంది. ఇదే ఓంకారం. ఉపాసన చేసేటువంటి చరమ సీమ వరకు చేరితే అద్వితీయమైన అద్వైత ఆత్మ స్థితి, సత్యం శివం సుందరం స్టేజ్లోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎప్పుడైనా ఓం అనేటువంటిది అభివ్యక్తం చేసినప్పుడు దాని వాస్తవికత మూలము లోపలికి వెళ్తే అది ప్రణవనాదంగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకని దీని ద్వారా స్మృతి చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ ఉన్నది, ఓం అనేది మంత్రము అన్ని ప్రార్థనలోనూ అన్ని మంత్రాల్లోనూ ఎందుకు ఫస్ట్ పెట్టాల్సింది అని అడిగారు. దానికి ఎలాగా ఎందుకు పెడుతున్నారు ముందు, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఇలాగా పంచాక్షరి, షటాక్షరి, అష్టాక్షరి మంత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి ముందు ఓం అని పెడుతూ ఉంటారు. దీనికి ఈశ్వరుడు చెప్పారు, ఈశ్వరుడు ఈ సంసారాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని రచన చేసినప్పుడు ఓంకారంతో సృష్టి ప్రారంభం చేశారు. ఫస్ట్ ఓంకారం ఉచ్చరణ జరిగింది.
దాని తర్వాతే సృష్టి ప్రారంభం అనేది అయింది అనేది ఒక కథనం. అదే విధంగా ఎప్పుడైనా సరే కఠిన కార్యక్రమాలు అవుతున్నప్పుడు ఏ కార్యక్రమం ప్రారంభం చేయేటప్పుడు ఫస్ట్ ఓం అనే మాటను ఉచ్చరించి చేస్తే శుభం జరుగుతుంది, ఈ ధ్వని శుభకరమైనది అని చెప్తూ ఉంటారు. అందుకనే చాలా వటుకు ఈ మంత్రాన్ని వైదిక ప్రార్థనలో ఓం తోటే ప్రారంభం అనేది చేస్తూ ఉంటారు. అంతే కూడా కాదు, దైనందిక జీవితంలో కూడా ఎవరైనా లెగోటన్ తోటే ఓం అనే మాటను ప్రయోగించి చేసినట్లయితే మంచి జరుగుతుంది. హరి ఓం అనే ఒక ఊతపదంలాగా ఉచ్చరణ కూడా మాటకు ముందు మాటకు వెనకాల కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఓం అనేది కూడా ఇలాగా అర్థమవుతుంది అందరికీ. జీవిత లక్ష్యము లక్ష్యం వరకు చేరుకోవటానికి సాధన ఈ జగత్తులో ఒకే ఒక మంత్రం, అదే ఓం. ఇది పరమ సత్యం అంటూ ఉన్నారు. ఇక్కడ ప్రజాపతి బ్రహ్మ మరి ఆయన నుండి కార్తికేయ నుండి విముక్తి పొందాడు. బందీకృతం అవ్వటానికి కారణం ఏంటి అంటే ఆయన చెప్పింది తెలిసినంత వరకు, కానీ కార్తికేయుడు తెలిసింది ఇంకా చాలా. అంటే మరి ఆ సమయంలో మరి కార్తికేయుడు అంటే శివుడి యొక్క బీజం, మళ్ళా సూర్యుడు మింగాడు ఆ యొక్క బీజాన్ని. కార్తికలు కుర్తికలు గర్భాన్ని ధరించింది. మరి ఇంతటి యొక్క సంబంధ సంపర్కం బుద్ధితోటి తెలివితేటలే ఉంటాయి కదా, అందుకని దీన్ని చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఈ మంత్రం యొక్క శక్తి అలా ఉంది. దీన్ని ఓంకారం ఒక ధనుషుగాను, జీవాత్మ బాణంగాను, అక్షర బ్రహ్మ లక్ష్యంగాను మనం పోల్చుకున్నట్లయితే, మనం ఏదైతే లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉంటామో లక్షణాలతోటి ఆ యొక్క బాణాన్ని వదిలినప్పుడు ఓంకారం అనే ధనుషు, బాణం ఏంటి జీవాత్మ, జీవాత్మ ఈ ధనుషుతోటి ఆ బాణాన్ని వదిలినప్పుడే మనం చేరుకోవాల్సిన గమ్యం అనేది చేరుకుంటూ ఉంటాం. దీనితో పాటు ఇంకా చాలామంది ప్రశ్నలు కూడా వేశారు. ఓంకారం యొక్క మంత్రము బ్రహ్మ విష్ణు శంకరులో సమానము, ఓంకారంతో ముగ్గురిని ఉపాసించినట్లు ఉంటూ ఉంటుంది. మనము ఇలాంటి కథాంశాల ద్వారా మన చక్కటి సందేశాలను తెలుసుకున్నాము. ఓం నుండి బ్రహ్మాండం సృష్టించబడింది అంటూ ఉంటాం. అయితే ఇది త్రిమూర్తుల్ని కాంటాక్ట్ చేసేటువంటి మంత్రం అని అంటూ ఉంటారు. సృష్టిలో ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క మన్వంతరంలో కొత్త టైము అనేది కాలమానం అనేది ఉంటుంది, కొత్త అవేర్నెస్గా నడుస్తూ ఉంటుంది. కనుక మన శాస్త్రాల్లో చెప్పినవన్నీ కూడా మరి అసత్యమని చెప్పలేం. దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఇప్పుడు మనకు లేదని అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే అది సృష్టి ప్రారంభమైన సమయానికి మనం చేరుకోలేము, మనం టైం ట్రావెలింగ్ చేయలేము. అందుకని ప్రతి ఒక్కటి మన లాజిక్ అనే తీయటానికి కుదరదు. ఎలా ఉందో అలాగే విని అర్థం చేసుకోవాలి. మనకి ఎంత ఎన్ని తెలివితేటలు ఉంటాయో అంతే అర్థం చేసుకోగలం. దాన్ని బాపూజీ అయితే టైం ట్రావెలింగ్ చేసి చూడగలరు, అర్థం చేసుకోనగలరు. మన దగ్గర అయితే దివ్య దృష్టి లేదు, టైం ట్రావెలింగ్ చేసి చూడను లేము. అందుకని ఏదన్నా వేదాల శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వింటూ తర్క వితర్కం చేస్తున్న జడ్జిమెంటు చేసుకునేటువంటిది మనం ఇవ్వకూడదు జడ్జిమెంటు. ఇక్కడ సూర్యుడి నుండి కూడా ఓం అనే ధ్వని వస్తుందని ఈనాడు సైంటిస్టులు బయటపెట్టారు, కనిపెట్టారు, వినిపిస్తూ ఉన్నారు ఆ ధ్వని. అంటే టైం వాళ్ళు ఆకాశతత్వంలో అయితే రికార్డింగ్ ఉందో
ఆ రికార్డింగ్స్ ని తీసేంత కెపాసిటీ గల సాధనాలను తయారు చేశారు. భూమి గోడ తిరుగుతూ పక్షులు కిలకిల రావాలుగా అంటూ ధ్వని వస్తూ ఉంటుంది అని భూమి యొక్క వైబ్రేషన్ నుండి అక్కడ ఫ్రీక్వెన్సీ నుండి ఆ ధ్వనిని వాళ్ళు క్యాచ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో రాసినయి సత్యం అది వినే అర్థం చేసుకోవాలి. అయితే ఆ సమయంలో వారికి హైయెస్ట్ పవర్ ఉంది, అలౌకిక శక్తులు ఉన్నాయి. ఆ డైమెన్షన్ లో వాళ్ళు ఉండి వారి బుద్ధిని తోటి వాళ్ళు స్వీకరించారు, గ్రహించారు. కాబట్టి మనం చూడగలిగింది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు దేవసేన సేనాధిపతి అయినటువంటి కార్తికేయుడు ఎంత గొప్పగా దీని గురించి చెప్పారో మనము అర్థం చేసుకున్నాం. ఇంకా మనం ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోకి వెళ్ళాము. ధ్యానం చేసే ప్రక్రియ ఏమిటి? గురువుల యొక్క కృపతోటి అమరలోకానికి వెళ్ళగలమా అని ఒక ప్రశ్న అనేది వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, గురువు శిష్యులకు ఎదితే జ్ఞానం చెప్తూ ఉన్నారు. అదే టాపిక్ అనుసారంగా ప్రశ్న కూడా వచ్చింది. గురువు యొక్క కర్తవ్యం ఏంటి అంటే మార్గదర్శన చేయుట, సరైనటువంటి శిక్షణ ఇవ్వటం. శిక్షణ పొందిన తర్వాత మీరు ఆ మార్గం అనుసారంగా నడుస్తారా లేదా అనేది మీ ఫ్రీ విల్ పైన ఆధారపడి ఉంటుంది, మీ జీవిత లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది. మీ కోరికలు విషయ వాసనలు సమాప్తమైపోతే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎలాగా అంటే స్కూల్లో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు, కొందరు టైం పాస్ కోసం కాలక్షేపం కోసం వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ చదువుని పూర్తి చేయలేరు. కానీ కొంతమంది చక్కగా చదువుకొని వాళ్ళ చదువుని పూర్తి చేస్తారు. ఇదంతా వారి శక్తి పైన ఆధారపడి ఉంటుంది, కర్మలపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా గురువు చెప్పినటువంటి జ్ఞానం విని జీవితంలో ధారణ అనేది చేస్తే లక్ష్యాన్ని చేరుకోవటం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. అయితే గురువు ఏ లెవెల్లో చేరారో అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలరు. ఒక్కోసారి గురువు కూడా మరి మోహం మాయలో ఇరుక్కుపోతూ ఉంటారు, ఆధ్యాత్మిక జగత్తు నుండి స్థూల ప్రపంచంలోకి దిగజారిపోతారు. అప్పుడు శిష్యులే గురువుకి హెల్ప్ చేస్తూ ఉంటారు. గురువు అమరలోకానికి చేరుకుంటే మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తారు. మీ యొక్క జ్ఞానాన్ని పెంచేది గురువు యొక్క కర్తవ్యము. ఆయన చేరుకున్నటువంటి ప్రదేశంలోకి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తారు. ఇక్కడ జ్ఞానం అనే సబ్జెక్ట్ని పూర్తి చేయండి. ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా అయితే స్వపరివర్తన అనేది మీలో తప్పకుండా వస్తుంది. మీలోని ఉన్నటువంటి చెడుని మీరు తొలగించుకోగలుగుతూ ఉంటారు. మృత్యువు కంటే ముందు మీరు విషయ వాసనలను కతం చేసుకుంటే తప్పకుండా మీరు అమరలోకానికి వెళ్ళగలుగుతూ ఉంటారు. అయితే మనసు గొప్పదా, బుద్ధి గొప్పదా, ఏది శ్రేష్టమైనది అని ఒక ప్రశ్న కామెంట్లో అడుగుతూ ఉన్నారు కన్నయ్య. మనకు గీతలో కూడా చెప్పారు, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది అని. మనసు అయితే విచలితం అవుతూ ఉంటుంది, బుద్ధి కంటే శ్రేష్టమైనది కూడా ఆత్మ. అందుకని ఆత్మచింతన చెయ్యి పార్థ అనే గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అంటే ఏంటి, ఒక్కోసారి మరి బుద్ధి కూడా వివేకం, బుద్ధిలో వివేకం తెలివి ఉంటే మనసు వివేకంనకు ఆధీనమై పనిచేస్తూనే ఉంటుంది. గురువు పైన శ్రద్ధ విశ్వాసం ఉంటే మనం తప్పకుండా పరమాత్మ చెప్పేటువంటి, గురువు చెప్పేటువంటి జ్ఞానం లక్ష్యం పైన ధ్యాసతోటి పురుషార్థం చేస్తూ ఉంటే తప్పకుండా మరు గురువు యొక్క కృపతోటి అమరలోకానికి చేరుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అంటున్నారు అన్నయ్య. చాలామంది ఈ యోగం గురించి అడుగుతూ ఉంటారు, యోగం ఎలా చేయాలి ఏమిటి అని. దీని గురించిన వీడియోలు ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. రోజు లైవ్ ప్రోగ్రాంలో 265 రోజుల నుండి
75 రోజుల నుండి మనకు యొక్క లైవ్ వీడియోలు మెడిటేషన్ అనేది ఇక్కడ సామూహికంగా చేస్తూ ఉన్నాం. యోగం చేస్తే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది, ఆత్మలో పవర్ పెరుగుతుంది. ఇది తప్పకుండా అందరూ చేయాల్సింది. మనసు కూడా నెమ్మది నెమ్మదిగా మనసులోని నెగటివ్ కూడా మురికి కూడా తొలగిపోతూ ఉంటుంది. మనసు బుద్ధి శుద్ధంగా అవుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి అంత పవర్ బయటికి వస్తుంది, అంటే లోపల ఉన్న అనంతమైన శక్తి బయటికి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ యోగం అనేది చేయాలి. యోగం అనేది మన కోసం మనం చేసుకునేదే, మన స్వ ఆత్మ కళ్యాణం కోసం చేసుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ఏదైతే మనం జ్ఞానం విన్నామో దాన్ని స్వకళ్యాణం కోసం, స్వ ఉన్నతి కోసం తప్పకుండా ధారణ అనేది చేయాలి. ఇంకొక ప్రశ్న, సర్వధర్మాలకు పిత పరమాత్మ ఎవరు అని. ఇక్కడ మనకు దీని గురించిన వీడియోలు బాపూజీ చాలా చేసి పెట్టారు, చాలా పాయింట్స్ కూడా చెప్పారు. సర్వాత్మల పిత పరమాత్ముడు ఒక్కడే, అందుకని గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ భూమి మీద అనేక ధర్మాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి? మరి త్రేతాయుగాల్లో ఇవి లేవుగా, ద్వాపర కలియుగం నుండి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చారు ఈ ధర్మపితలు అనేది బాపూజీ చక్కగా వీడియోలో చెప్పారు. ఇక్కడ పరమాత్మ ఎవ్వరు అని అడుగుతున్నారు. అనంత కోటి బ్రహ్మాండాల్లో అనంత కోటి శివుళ్ళు ఉన్నారు. శివుడి బ్రహ్మాండానికి రచయిత ఆయన శివ పరమాత్మ అని ఆయన అంటారు. గెలాక్సీలో ఒక్కడే మహాపరమాత్మ, గెలాక్సీకి మాలిక్ పరం మహాశివుడు, పరం మహా బ్రహ్మాండానికి పరమాత్మ, పరం మహా పరమాత్మ. మరి ఈ విధంగా పరమాత్మని యొక్క నిర్వచనం అనేది తెలుసుకుంటే, దీని గురించి అర్థం కావాలి అంటే జ్ఞానం వినాల్సిందే. జ్ఞానం ద్వారా పరమాత్మను గురించి తెలుసుకుంటారు. అందుకే బీకేలో కూడా చెప్తుంటారు, పరమాత్మని యొక్క నామము, రూపము, దేశము, కాలము, కర్తవ్యం. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే యోగం అనేది కుదురుతూ ఉంటుంది. చూడండి, పరమాత్మకు మీరు లెటర్ రాస్తే ఎక్కడికి డెలివర్ అవుతుంది? పూర్తిగా అడ్రస్ రాయకపోతే. శివుడి దగ్గరికి చేరాలి అంటే మరి బ్రహ్మాండం అని రాస్తే పోతుందా? ఒకవేళ నిజంగా శివుడి దగ్గరికి మీరు రాయాలి అంటే ఫ్రమ్ కైలాస పర్వతం అని రాయండి. అక్కడ చేరుతుంటూ మీరు ఎక్కడికే ఉన్నారో అక్కడి నుండి టూ కైలాస పర్వతం అని రాయండి. పోస్టు మ్యాన్ అక్కడ చేరగలిగితే మీ పోస్ట్ అనేది చేరుతుంది. అందుకని చక్కగా సామెతలు కూడా చెప్తారు, హే ప్రభు నీకు 1000 పేర్లు ఉన్నాయి, ఏ పేరుతోటి నిన్ను పిలవను, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని అంటూ ఉంటారు. ఇక మహాశివుడి దగ్గరికి పోవాలంటే అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అని రాయండి. చేరుతుందా ఆలోచించండి. కాబట్టి ధర్మాలన్నీ ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకుంటే మీకు అర్థమవుద్ది. శివుడు, మహాశివుడు, పరం మహాశివుడు అనే వీడియోలు రెండు పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో చక్కగా ధర్మం, జాతి, మతం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి అనేది చెప్పారు. అలాగే అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు అనేటువంటి దాని గురించి, అనంత కోటి బ్రహ్మాండాల మహాకాల్ ప్రళయం అనే వీడియో ఉంది, వినండి. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. బాపూజీ చెప్తుంది మజాక్ కానీ తీసేసేయకండి, లోతుల్లోకి వెళ్ళాలి. దేవీ భాగవతంలో కూడా చెప్పారు, అనంత అనంత బ్రహ్మలు ఉన్నారు, అనంత అనంత విష్ణువులు, అనంత అనంత శంకర్లు ఉన్నారు అని. అనంత కోటి బ్రహ్మాండాలు అని కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మనం డెవలప్ అయ్యి సైన్స్ ఏదైతే చెప్తుందో ప్రూఫ్లతో సహా దాన్ని చూసి బుద్ధిని వికసింపజేసుకుంటే చక్కటి జ్ఞానం అనేది మీకు అందుతుంది. అసలు సిసలైనటువంటి రహస్యాలని, బేహద్దు జ్ఞానాన్ని, బేహద్దు ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి మరి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మీరు మీ మొబైల్కి చేర్చడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క సెల్ ఫోన్కి చేరుకుంటాయి. మీ ఈ వీడియో ద్వారా ఓంకారము, మంత్రజపం, మరి బాపూజీ యొక్క వీడియో ఉంది మంత్రశక్తి, అది ఓంకారం గురించి కూడా బాపూజీ చెప్పారు. ఈ వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు చూస్తూ ఓపెన్ చేస్తూ జ్ఞాన చక్షుని ఓపెన్ చేసుకొని
దివ్య బుద్ధితోటి అన్నిటినీ అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. మీరు మంచి జ్ఞానం పొందుటకు చక్కగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా సరే జ్ఞాన రహస్యాలను చెప్పాలి అంటే జ్ఞానదానమే మహాదానం. ఈ యొక్క జ్ఞానదానం చేయండి, మీరు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. నమస్తే, ధన్యవాదాలు, పరం శాంతి. ఓంకారం యొక్క మంత్రము బ్రహ్మ విష్ణు శంకరులో సమానము. ఓంకారంతో ముగ్గురిని ఉపాసించినట్లు ఉంటూ ఉంటుంది. మనము ఇలాంటి కథాంశాల ద్వారా మన చక్కటి సందేశాలను తెలుసుకున్నాము. ఓం నుండి బ్రహ్మాండం సృష్టించబడింది అంటూ ఉంటాం. అయితే ఇది త్రిమూర్తుల్ని కాంటాక్ట్ చేసేటువంటి మంత్రం అని అంటూ ఉంటారు. సృష్టిలో ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది. ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కల్పంలో, ఒక్కొక్క మన్వంతరంలో కొత్త